कोपरपु कवुल कलापीठ जातीय पुरस्कार स्वीकर्त मान्य महोदय संगीतम श्रीनिवासराव गारी अभिभाषण अंदर की नमस्कार पूज्युलु सरस्वती पुत्रुलु दैवांश संभूतुलु कोपरपु सोदरुलनु स्मरिंचुकुंटू ఈవేళ జరుగుతున్న ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు నాకు మొదట ఆనందం ఆశ్చర్యం సందేహం ఆ తర్వాత భయం అన్నీ వరుసగా పట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడంతా సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావులు ఉన్నారు ఇక్కడంతా వాళ్ళ మధ్య నేను సినిమాలు కొంత సాహిత్యం కానీ దానికి నాకు సరిగ్గా అంత పొందన కుదరలేదు నేను ఎలాగే ఇముడుతానా ఈ గ్రూపులో అనేటటువంటిది నాకు ఒక సందేహం అది మా శర్మ గారిని అడిగాను కాదండి సాహిత్యమే కాదు మిగతా రంగాల్లో కూడా ఇప్పుడు హరిప్రసాద్ చౌరాసియా గారి వారి అలాగే మిగతా రంగాల్లో కూడా కృషి చేసిన వాళ్లకు అదిలో సాధించిన వాళ్లకు మేము ఈ రకంగా పురస్కారం ఇస్తున్నారు సో నేను నా సినిమా రంగంలో నేను సాధించానని వారు అనుకున్న దానికి నాకు ధన్యవాదాలు సో కాకపోతే నాకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే అసలు ముందు ఈ సన్మానం మా శర్మ గారికి కావాలని ఎందుకంటే ఆయన ఒక వీడియో పంపించారు చూశాను అందులో నేను రాసేవాడిని కాదు మోసేవాడిని అని అన్నారు నేను రాసేవాడిని కాదు మోసేవాడిని అన్నారు మోసే ప్రక్రియ అంత తక్కువ చేసి మీరు వెనక సీట్లో కూర్చోకండి ఎందుకంటే లోక కళ్యాణం కోసం గోవర్ధన పర్వతం ఎత్తిన శ్రీకృష్ణుడు మోసినవాడే లక్ష్మణుని ప్రాణాన్ని కాపాడడానికి సంజీవ పర్వతాన్ని మోసుకొచ్చిన హనుమంతుడు మోసినవాడే సో అదంతా చాలా గొప్ప విషయం అది సో మీకు చాలా ధన్యవాదాలు కాకపోతే నాకు నేనే ఆలోచించుకుంటూ సాహిత్యానికి ఇప్పుడు మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అలాగే సాహిత్యం అప్లైడ్ సాహిత్యం మా సినిమా అప్లైడ్ సాహిత్యం అసలు సాహిత్యం కాదు కాకపోతే ఒక సరిధిలో సంగీతం ఉంటుంది ఆర్ట్ ఉంటుంది అవన్నీ యాక్టింగ్ ఉంటుంది ఇవి కాకుండా సాహిత్యంలో మాటలు పాటలు ఈ రెండింటిలో ముఖ్యంగా పాటలలో ఎక్కువ మంది కవులు నాకు అదృష్టం పెద్ద పెద్ద మహానుభావులు నా దగ్గర నేను పనిచేశాను ముందు నేను పింగళి నాగేంద్రరావు గారి శిష్యుడిని ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను కేవీ రెడ్డి గారి దగ్గర ఉన్నా కూడాను ఆ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటేవి దాశరథి గారు అంటేవి నారాయణ రెడ్డి గారు అంటేవి శ్రీశ్రీ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన డబ్బింగ్ పిక్చర్స్ రాసేవారు జయంతి పిక్చర్స్లో ఆయనతో కూడా నేను చాలా చాలా సంవత్సరాలు అలాగా రోజు పొద్దునైతే కలిసేవాళ్ళం అంటే ఎప్పుడో ఒకసారి ఆయన ఏదో ఆ సినిమాల గురించి శ్రీనివాసరావు ఎలా ఉంది ఇప్పుడున్న సినిమాలు పరిస్థితి ఏమిటంటే అన్నా నేను ఏ సినిమా చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాను అంటే ఆయన నవ్వాడు అనమాట అలాంటి పరిచయాలు తర్వాత వేటూరి గారు శ్రీవేణారు గారు వీళ్ళందరూ నాకు సినిమాలకు పాటలు రాయడం అది నేను చేసుకున్న అదృష్టం.